దేశం మొత్తం ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సోమవారం జరగనుంది. దేవాలయ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకి సిద్ధమైన రాముడి విగ్రహం ఎలా కనిపిస్తుందో తెలుసా? రాముడు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉంది. అందుకే బాలరాముడు విగ్రహం అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. విగ్రహం చుట్టూ దేవతామూర్తుల ప్రతిమలు తోరణంపై చెక్కారు. కింద మాత్రం రెండు వైపులా ఆంజనేయ స్వామి దండం పెడుతున్నట్టు ఉండే బొమ్మలు చెక్కారు. ఆలయం మెట్లకు ఇరువైపులా సింహం, ఏనుగు, హనుమంతుడు, గరుడు ఉంటారు. ఆలయంలో 364 స్తంభాలు, విశాలమైన కారిడార్లు, ఇతర ఆలయాలు ఉంటాయి. ఆలయ నిర్మాణానికి 400,000 క్యూబిక్ మీటర్ల ఎర్ర పాలరాయి వాడారు. 51 అంగుళాల విగ్రహాన్ని అరుణ్యోగి రాజు అనే శిల్పి చెక్కారు. ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత 25 సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్, 24 గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు. ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, పూలేబొమ్మ దగ్గర, SBI లైన్, వెంకటరామపురం, నెల్లూరు.